బ్యాక్ టు న్యూస్. చేనేత జౌలి శాఖపై మంత్రి కేటీఆర్ ఈ రోజు సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐఎస్బీలో జరిగిన ఈ రివ్యూ మీటింగ్ లో టెక్స్టైల్ శాఖ ఉన్నతాధికారులు, వివిధ శాఖాధిపతులు హాజరయ్యారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నలకు కేంద్రంగా ఉన్న ప్రాంతాల్లో వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రైల్ మార్గం నిర్మాణానికి మోక్షం లభించింది. ప్రాజెక్టు త్వరలో పట్టాలేకపోతోంది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నమ్మ వరకు 5.5 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ అధికారులతో పాటు ఎల్ఎన్టీ మెట్రో రైల్ సంస్థను ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ మార్గం పూర్తయితే పాతబస్తీ వాసులకు మెట్రో రైల్ అందుబాటులోకి రాబోతోంది. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్లో ఈటెల వర్సెస్ సంజయ్ అనుచరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈటెలకు వ్యతిరేకంగా గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఈటెల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బీజేపీ సోషల్ మీడియా టీంపై ఈటెల అనుచరులు సీరియస్ అయ్యారు. అధ్యక్షుడి మార్పు సందర్భంగా ఈటెల రాజేందర్ బండి సంజయ్ వర్గాల మధ్య పోటాపోటీగా వ్యతిరేక పోస్టులు పెట్టారని, ఇదే అంశంపై ఐటీ సెల్ వారిని ఈటెల వర్గం నేతలు నిలదీశారు. జూబ్లీహిల్స్ ఫిలిం నగర్లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు స్టే ఆర్డర్ ఉండగా అధికారులు ఎలా కూల్చివేస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. సెలవు రోజుల్లో ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దన్న సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది. ఈ కేసు విషయంలో జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు విచారణకు హాజరు కాకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతివాదులంతా కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కోవాల్సిందేనని వెల్లడించింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై తెలంగాణ హైకోర్టు స్టేని పొడిగించింది. ఈ నెల 18 వరకు స్టేని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. టీచర్ల బదిలీలు, పదోన్నతులపై పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 18కి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. మాజీ ఎంపీ వివేక హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్స్ పై విచారణ జరిగింది. దస్తగిరిని అప్రూవర్గా మార్చడానికి భాస్కర్ రెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి సవాల్ చేశారు. ఇప్పటికే సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది కదా అంటూ హైకోర్టు పిటిషనర్స్ ని ప్రశ్నించింది. వివేక హత్య కేసు ఛార్జ్షీట్ ని సీబీఐ కోర్టు వెనక్కిచ్చిందని పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదించారు. తాము సాంకేతిక అంశాలు సరిచేసి మళ్లీ సమర్పించామంటూ సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్ను ఈ నెల 20కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. టీఎస్పీఎస్సీ కేసులో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతోంది. తాజాగా 13 మందిని అరెస్ట్ చేయడంతో ఆ సంఖ్య 77కు చేరింది. సిట్ దర్యాప్తులో రోజు కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఒక్కో నిందితుడిని విచారిస్తుంటే కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో 5 ప్రత్యేక బృందాలతో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు పోల రమేష్ ప్రశ్నాపత్రాన్ని 30 మందికి విక్రయించినట్టుగా తెలుస్తోంది. చైన్ సిస్టమ్ ద్వారా క్వశ్చన్ పేపర్లు అమ్మినట్టుగా సిట్ గుర్తించింది. ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన కొంతమంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో మరింత మంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ దోమల్గూడలోని ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. రోజ్ కాలనీలోని జరిగిన ఈ ఘటనలో 7 తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 3 మహిళలు, 3 చిన్నారులతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. బాధితులను చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. గృహావసర గ్యాస్ సిలిండర్కు కమర్షియల్ సిలిండర్ రెగ్యులేటర్ వాడటంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడి కత్తి దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు శ్రీనికు బెయిల్ ఇవ్వాలనే అంశాన్ని అతని తరపు న్యాయవాది ఎన్ఐఏ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విజయవాడ ఎన్ఐఏ కోర్టులో జరిగిన విచారణలో నిందితుడి తరపు న్యాయవాది సలీం కేసు విచారణకు షెడ్యూల్ ఇవ్వాలంటూ అభ్యర్థించారు. ఈ కేసులో కుట్ర లేదని ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్ఐఏ గతంలోనే వాదనలు పూర్తి చేయగా నిందితుడి తరపు న్యాయవాది సలీం ఇవాళ వాదనలు పూర్తి చేశారు. ఎన్టీఆర్ గార్డెన్ క్లాక్ రూమ్ ఘటనలో 3 సిబ్బందిపై హెచ్ఎండీఏ వేటు వేసింది. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై విచారణ జరిపిన అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. విచారణ అనంతరం ఘటనకు బాధ్యురాలిగా గుర్తించిన మహిళా సెక్యూరిటీ సిబ్బందితో పాటు క్లాక్ రూమ్లో పనిచేస్తున్న 2 వ్యక్తుల్ని తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. క్లాక్ రూమ్ నిర్వాహకులకు 2,500 రూపాయల పెనాల్టీ విధించింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దు మరిగట్ట వద్ద మావోయిస్టుల డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీఎస్ఎఫ్ దళాలతో కలిసి కూంబింగ్ నిర్వహించిన పోలీసులు భారీ డంప్ని గుర్తించారు. 25 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, సేఫ్టీ ఫ్యూజ్లు, 108 జిలిటిన్ స్టిక్స్, 20 హ్యాండ్ గ్రెనేడ్లు డంప్లో లభ్యమయ్యాయి. వీటితో పాటు మావోయిస్టుల 20 సింథటిక్ బెల్ట్లు, వరుస ర్యాంక్ను సూచించే 9 జతల నక్షత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ రాయదుర్గంలో వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసానికి పాల్పడ్డాడు. సైబరాబాద్ కమిషనరేట్ కి సమీపంలో ఆఫీస్ తెరిచిన కోటిపల్లి శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టుబడులపై రెట్టింపు ఆదాయం పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఉద్యోగాల కోసం పలుమార్లు శ్రీనివాస్ ని సంప్రదించిన ఎటువంటి ఫలితం లేకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. एपी वैद्यारोग्य शाखलो एसीपी अधिकारुल दाडुलु चेशारु. मंगळगिरी आटोनगर्लोनी आरोग्य कुटुंब संक्षेम कमीशन कार्यालयंलो एसीबी अधिकारुलु तनिखीलु निर्वहिंचारु. ट्रांस्फर्स् की संबंधी आफीस सूपरिंटेंडेंट अहमद 40,000 रूपायलु डिमांड चेशाडु. 16,000 रूपायलु लंचं तीसुकुंटू सूपरिंटेंडेंट अहमद एसीबी अधिकारुलकु पट्टुपड्डाडु. రైతులకు 3 గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై మంత్రి పువ్వాడ అజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీకి కడుపు మండుతోందన్నారు. కమిషన్ల కోసం 24 గంటల కరెంట్ ఇస్తున్నారని రేవంత్ చెప్పడం దారుణమన్నారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న వైఖరిని తెలియజేస్తోందన్నారు. కాంగ్రెస్ కు దమ్ముంటే రేవంత్ చేసిన వ్యాఖ్యలను మానిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతుల కష్టాలను ఎవరూ మర్చిపోలేదన్నారు మంత్రి పువ్వాడ. తిరుమల తిరుపతిలో పార్వేట మండపం కూల్చివేత వివాదంగా మారుతోంది. ఈ కూల్చివేతపై గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. 350 ఏళ్ల నాటి మండపాన్ని ఏ విధంగా కూలుస్తారని రాజాసింగ్ ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదన్నారు. టీటీడీ కేవలం ఆంధ్ర ప్రజలది మాత్రమే కాదని అది అందరిది అని రాజాసింగ్ గుర్తు చేశారు. మండపాన్ని కూల్చివేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజాసింగ్. అంబులెన్స్ సైరన్ ని దుర్వినియోగం చేయడంపై తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ సీరియస్ అయ్యారు. ఎమర్జెన్సీ పేషెంట్స్ ఉంటేనే అంబులెన్స్ సైరన్ వినియోగించాలని సూచించారు. అంబులెన్స్ సైరన్ ఇష్టం వచ్చినప్పుడు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు డీజీపీ సూచించారు. మహేశ్వర నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 100 కోట్ల రూపాయలతో జల్పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు మంత్రి చెప్పారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని అధికారులకు సూచించారు. అన్ని వార్డుల్లో వాటర్ లైన్లు, డ్రైనేజీ, లైట్లు లాంటి కనీస సౌకర్యాలు కల్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఆ దిశగా తాము చర్యలు చేపడుతున్నట్టు మంత్రి చెప్పారు. విశాఖపట్నంలోని అదానీ గంగవరం పోర్టు నిర్వాసిత ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. 8 రోజులుగా నిరవధిక దీక్షలు చేస్తున్న ఉద్యోగులు పాత గాజువాక జంక్షన్లో భిక్షాటన చేశారు. చాలీ చాలని జీతాలతో జీవనం సాగిస్తున్నామని, వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన కోరికలు తక్షణమే తీర్చాలంటూ నినాదాలు చేశారు వారు.